happy birthday to you. నా డ్రెస్ కి మ్యాచింగ్ నైల్ ఆర్ట్ వేసుకున్నాను, ఫ్లోరల్ డిజైన్. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుచారిత. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. అండ్ నా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ నౌ ఇట్స్ షాపింగ్ టైమ్. 2018లో షాపింగ్ చేసిన డ్రెస్ అనమాట నా బర్త్డే డ్రెస్. అండ్ ఈ టూ చూస్ చేసుకున్నాను. నౌ వీ మిస్ ద బర్త్డే షాపింగ్ అండ్ స్పెషల్ అకేషన్ షాపింగ్ కదా, ఇన్ స్టోర్ వెళ్ళి షాపింగ్. ఇది నా 2018 బర్త్డే. కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు మేము కాలిఫోర్నియా లాస్ ఏంజలస్లో ఉండేవాళ్ళం, పిఎస్టీ టైమ్ జోన్. అండ్ ఇది 12 o'clock అనమాట. ఇది నా బర్త్డే కేక్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. అప్పుడే నేను యుఎస్కి వచ్చి ఫ్యూ మంత్స్ అయింది, బట్ దెన్ లిటిల్ చిన్న డెకరేషన్ అని చిన్నగా చేసుకున్నాను అనమాట. అండ్ ఎవరిని పిలవలేదు ఫస్ట్ బర్త్డేకి అయితే. అప్పుడు అంత ఫ్రెండ్స్ కూడా లేరు నాకు. సో జస్ట్ నేను మా హస్బెండ్ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం అని చాలా చిన్నగా డెకరేట్ చేసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ద డ్రెస్ వాట్ మై సిస్టర్ గిఫ్టెడ్, నా ఎల్డర్ సిస్టర్. ఇప్పుడు చూస్తుంది మీరు, ఇది స్వామి బ్యాప్స్ శ్రీ స్వామినారాయణ టెంపుల్. చాలా బాగుంటుంది. చినో హిల్స్లో ఉంటుంది, కాలిఫోర్నియాలో. అండ్ లోపలంతా చూస్తున్నారు కదా, ఇలా మార్బుల్తో ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా పెద్దది. అండ్ దిస్ ఈజ్ ద నైట్ వ్యూ. నైట్ వ్యూ కూడా చాలా 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 బాగుంటుంది. ఎవ్రీవన్ మస్ట్ విజిట్ టెంపుల్ అనమాట అమెరికాలో ఉంటే. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డ్రెస్ అనమాట, నైట్ డిన్నర్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను నేను. అండ్ దిస్ ఈజ్ హౌ ద హోల్ డ్రెస్ లుక్స్ లైక్. అండ్ ఇదేంటంటే డిన్నర్కి వెళ్ళేసి పార్కింగ్లో తీసుకున్నాము, ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 2019 బర్త్డే. అప్పుడు మేము వర్జీనియాలో ఉన్నాము. ఇది 2019 బర్త్డే డెకరేషన్. అండ్ టూ కేక్స్ తీసుకున్నాం అప్పుడు కూడా. ఒకటి వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్, ఇంకొకటి చాక్లెట్ తిరామిసు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది చాక్లెట్ తిరామిసు కేక్. అండ్ ఇంకా 12కి ఇంకా టైం ఉందనేసి మేము అంతలోపులో ఫ్యామిలీ కాల్స్ అలాగే కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. 2019లో నేను యుఎస్లో అయితే ఏం షాపింగ్ చేయలేదు, ఇండియా నుంచి చేశాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. అలాగే ఇంకొక టూ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను, బట్ అదే డిసప్పాయింటెడ్ మీ. సాటిన్ షిబోరి డ్రెస్ అండ్ కలంకారీ ఫేసెస్ది ఒక డ్రెస్ తీసుకున్నాను, బట్ మై బ్యాడ్ లక్. సో అవి స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్, సో కొన్ని ఇష్యూస్ కూడా ఉంటే నేను డ్రెస్సెస్ అవి రిటర్న్ పంపించేయాల్సి వచ్చింది వాళ్ళకి. సో అందుకని ఈ డ్రెస్సే వేసుకున్నాను నేను 2 times కేక్ కటింగ్కి. నైట్ 12 o'clock కేక్ కటింగ్కి నా నెఫ్యూ అండ్ నీస్, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కిడ్స్ అనమాట. ఎప్పుడు నాకు ఫోన్ చేసి విష్ చేసి నాకు బర్త్డే సాంగ్ పాడతారు, సో స్వీట్ ఆఫ్ దామ్. ఈ ఫోటోలో చూడొచ్చు మా హస్బెండ్ ఈవినింగ్ కేక్ కటింగ్కి బ్లూ టీషర్ట్ వేసుకున్నారు, అండ్ నైట్ కేక్ కటింగ్కి బ్లూ షర్ట్ వేసుకున్నారు. సో నాకు మ్యాచింగ్గా ఉండడానికి మా పేరెంట్స్, అలాగే మా సిస్టర్ అండ్ మా హస్బెండ్ పేరెంట్స్, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, అలాగే కొంతమంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ విషెస్ తోటి నా 2019 బర్త్డే అయితే ఇలా జరిగింది. అండ్ 2020 బర్త్డే నా క్వారంటైన్ బర్త్డేని ఎలా చేసుకున్నానో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక చిన్న గ్లిమ్స్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఎలా చేసుకున్నానో ఫుల్ చూసేసేయండి. It's your birthday, happy birthday, it's your birthday, happy birthday, it's a great day. గిఫ్ట్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్, బట్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇంకా చాలా స్పెషల్. సో నా బర్త్డేకి నాకేం గిఫ్ట్స్ వచ్చాయనేది చూసేయండి.
ఇక్కడ వీడియో కాల్లో నేను మా పేరెంట్స్కి చూపిస్తున్నాను కేక్ నాకు వచ్చిన గిఫ్ట్స్ అలాగే డెకరేషన్ అవంతా చూపిస్తున్నాను అండ్ ఇంకో ఫోన్లో మా హస్బెండ్ ఫోన్లో వచ్చేసి మా ఇల్లాస్కి వీడియో కాల్ అన్నమాట అండ్ నెక్స్ట్ మా సిస్టర్ కూడా అని చెప్పాను కదా సో మా సిస్టర్ కూడా కాల్ చేశారు అండ్ నాకు చిన్న నెఫ్యూ కూడా ఉన్నాడు సో తను కూడా కాల్ చేశాడు సో హీ స్టిల్ కాన్ టాక్ బట్ స్టిల్ హీ విష్డ్ మీ self-control. I keep telling myself. Hey. Happy birthday. Thank you. I wish you all happiness. Thank you. Thank you. Thank you. Ah, okay. Bye. Bye. Good night. Good night. Bye. Bye. ఇక్కడ కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేయండి వేసుకున్న డ్రెస్ అండ్ జ్యువెలరీ సెట్ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి నేను ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను వాటి డీటెయిల్స్ అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇక్కత్ మోడల్ అండ్ కింద మనకి బిగ్ జరీ వస్తుంది ఇవి వాల్ మౌంట్ స్ట్రింగ్ లైట్స్ అన్నమాట దీనికి 8 డిఫరెంట్ మోడ్స్ వచ్చాయి అండ్ మనకి రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ ఆ మోడ్స్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు బ్రేక్ఫాస్ట్కి నేను చాలా సింపుల్ అండ్ హెల్దీగా ఉండే అసాయ్ బౌల్ చేశాను అండ్ దీని రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి సో దట్ నేను సపరేట్ వీడియో చేస్తాను అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ ఇట్స్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ ఆల్సో నేను అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత నెయిల్ ఆర్ట్ వేసుకుందామని పెట్టుకున్నాను అండ్ ఇది కూడా నేను షూట్ చేశాను ఇది సపరేట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను లేదంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నా నెయిల్ ఆర్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అండ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాక అండ్ ఈవినింగ్ అయిపోయింది అప్పుడైతే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి అండ్ రెడీ అయిపోయేసి త్వరగా బయటకు వచ్చాము మా కమ్యూనిటీలో కొన్ని అవుట్డోర్ ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి అండ్ ఇక్కడ ఒక చిన్న గ్లిమ్స్ యాడ్ చేశాను అండ్ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చెక్ చేయండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అలాగే ఇంకా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను నా బర్త్డేకి అని అది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను మై క్వారంటైన్ బర్త్డే డ్రెస్ షాపింగ్ హాల్ అనేసి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను నో ఫేస్ ఫోటోగ్రఫీ అండ్ నో ఫేస్ విత్ స్కై ఫోటోగ్రఫీ ట్రై చేశాము బట్ ఐఎమ్ నాట్ దాట్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి అండ్ ఇప్పుడైతే సెకండ్ కేక్ కటింగ్ చేసేస్తున్నాను అండ్ 2 కేక్స్ ఎందుకు చేశాను తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ దాకా చూడండి chocolate assorted collection my favorite thank you husband this is macbook pro 2020 model and it's space gray color
ఇప్పుడు 2 కేక్స్ ఎందుకు చేస్తానో చెప్తాను మీకు. యూజువల్లీ ఏదైనా అకేషన్ ఏం లేకుండా నార్మల్గా చేస్తే మాత్రం చాలా బాగా కుదురుతుంది కేక్, బట్ ఏదైనా అకేషన్ ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు చేస్తే అసలేం సరిగా రాదు. ఇప్పుడు ఫ్లాప్ అయినా ఇంకొక కేక్ ఉంటుంది అనేసి 2 అనమాట. ఫస్ట్ అయితే చాక్లెట్ కేక్ అనుకున్నాం, బట్ ఇంకొక రీజన్ కూడా ఉంది, మా హస్బెండ్కి బనానా నట్ కేక్ అంటే ఇష్టం, సో అది కూడా చేయమన్నారు. అండ్ ఇప్పుడు చూపిస్తుంది డిన్నర్ స్పెషల్స్. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అండ్ అలాగే టమాటో రసం పెట్టాను అండ్ నెల్లూరు చేపల పులుసు కూడా చేశాను. సో నెల్లూరు చేపల పులుసు రెసిపీ నేను ఇంకో సపరేట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ షూట్ చేసేసాను ఇప్పుడు చేసేటప్పుడే. నేను ఏ ఫిషెస్ యూస్ చేసి కర్రీ చేశాను అండ్ ఎలా చేశానో తెలుసుకోవాలంటే నా ఫ్యూచర్ వీడియోస్ చూడాలి. అండ్ ఫర్ దట్ కీప్ లుకింగ్ ఫర్ మై స్పేస్ అండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంత స్పెషల్ డిన్నర్ తర్వాత ఇంకా స్పెషల్ డెసర్ట్ అయితే తీసుకోవాలి కదా. సో డెసర్ట్కి వచ్చేసి నేను చాక్లెట్ కేక్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ చేశాను అండ్ హాట్ కేక్ పైన అలాగే కూల్ కూల్ ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ దీని రెసిపీ నేను ఫ్యూచర్లో షేర్ చేస్తాను. ఇట్స్ సో యమ్మీ అండ్ యూ హ్యావ్ టు ట్రై. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ విష్డ్ మీ ఆన్ మై బర్త్డే. థ్యాంక్ యూ. బై బై. కీప్ స్మైలింగ్.